Welcome to MPR Masala Abhiruchi powered by Safala Edible Oils, Horlicks and Hats and Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూసేద్దాం. ఓకే ఓకే. సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సో ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయతో అడుగుతున్నారు. ఓకే. మామిడికాయ చార్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే. సో అంటే సమ్మర్ లో చాలా మంది చార్లు పులుసులు రసాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, ఈజీగానే చేసుకోవచ్చు అండి. మంచి టేస్ట్ గా వస్తుంది. అంటే కొంచెం ఆ మామిడి పులుపు సీజనల్ గా మనం దొరికినప్పుడు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అవును. ఓకే అండి, మరి మామిడికాయ చారు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మామిడి చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, కందిపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 5, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్. మామిడికాయ చారు తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఒక మనం ఒక పొడి రెడీ చేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా మెంతులు, ఓకే, మిరియాలు, ధనియాలు. ఓకే. సో ఇది కొంచెం మామిడికాయ కాబట్టి కొద్దిగా ఫ్లేవర్స్ కొంచెం మెంతులు అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం. అవునండి. మామూలు రసం పౌడర్కి దీనికి కొంచెం తేడాగా చేసుకోవాలి. ఎస్. అంటే మనం తీసుకునే ఆ మెయిన్ బేస్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం పౌడర్స్ ఇలా పౌడర్స్ మనం మార్చుకుంటుంటే బాగుంటుంది. యా, అంటే కొన్ని కొన్ని ఫ్లేవర్స్ కొన్నిటితో కూడా బాగా సెట్ అవుతుంటాయి కాబట్టి అలాంటివి మనం కొంచెం తెలుసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది పెరుగుతుంది దేనికైనా. ఎస్. ఓకే, సరిపోతుంది. ఓకే. మిక్సీ జార్లోకి తీసేసుకుని సో పొడి కొట్టేసుకోవాలి. ఓకే. సరిపోతుంది రాజు గారు, ఇంకొద్దిగా కావాలండి. ఓకే, అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, పాలు తేనె ఈ రెండింటినీ కలిపేసి ముఖానికి అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసేసి మనం ముందు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగానే మామిడికాయ ఉడికించేసి ఓకే కొంచెం ఘాట్లు పెట్టేసి ఉడికించేస్తే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఆ టెంకా పైన తొక్క తీసేసి ఇలా గుజ్జు రెడీ చేసుకోవాలి. సో దాన్ని కొంచెం వాటర్ లో కలిపేసేసి పల్చగా చేసేసుకోవాలి. సో అలాగే కందిపప్పు కూడా ఓకే ఇలా మెత్తగా వచ్చేట్టుగా ఉడికించి పెట్టేసుకోవాలండి. సో ఫైన్ గా రావాలి కొంచెం. సో ఇది ముందు రెడీ చేసి పెట్టుకుంటే మనకు మిగతాది ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే. సో జనరల్గా చింతపండు రసం అలా పెట్టుకుంటూ ఉంటారు, కానీ అంటే దానికి బేస్ లేకపోయినా ఆ టేస్ట్ అలా అలవాటు అయిపోయింది. దీనికైతే కొంచెం ఇలా పప్పు దీంట్లో తీసుకుంటే మనకి బాగుంటుంది, కొంచెం బాగుంటుంది. సో కొంచెం క్వాంటిటీ పప్పు కూడా మనం యూజ్ చేసేది. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకునే మామిడికాయ గుజ్జు. సో కొద్దిగా పప్పు సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు.
సో కొంచెం ఆ మామిడికాయ ఎలాగో మనకు ఉడికిస్తే ఆ పులుపు తగ్గుతుంది కాబట్టి దాన్ని బట్టి మనము మిగతా పప్పు కానీ ఎక్సెట్రా వేసుకుంటే ఆ మామిడికాయ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. సో కొంచెం మనకు మరగాలి. సో మరిగిన తర్వాత సో మనం ముందుగా ఇది పొడి రెడీ చేసుకున్నాం కదా, అది ఫైనల్ గా అది ఫైనల్ గా యాడ్ చేసుకుని కొంచెం అలా మరిగిచ్చేస్తే రెడీ అయిపోయింది. ఆ పొడి ఫ్లేవర్ అంతా కూడా మనకి చక్కగా ఈ చారుకు పట్టేస్తుంది. నైస్ నైస్. సో ఎప్పుడు అంటే జనరల్ గా ఇప్పుడు చాలా మటుకు సీజన్ లో అందరూ పెసరపప్పు కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటారు. చలువ కాబట్టి సో ఇలా అంటే మనకి ఇంకా ఇప్పుడే కదా దొరికేది మామిడికాయలు కాబట్టి రెగ్యులర్ గా టమాటో చారు కానీ ఇలా చేసుకునే బదులు మామిడికాయ బేస్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం ఆ పప్పులు కూడా మారుస్తూ మనం చేసుకున్నాం అలా కూడా బాగుంటుంది, టేస్ట్ అది కూడా మారుతుంది కాబట్టి అలా వేరియేషన్ చూపించుకోవచ్చు. ఎస్, కొంచెం మందికి ఏంటంటే కొంచెం ఆ పులుపుతో పులుపుతో పాటు కొంచెం కారం కూడా తగిలితే బాగుంటుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదా మనం చేసుకున్న పౌడర్ లో కూడా కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసి అది కూడా కొంచెం ఘాటుగా చేసుకుని చేసుకోవచ్చు. వాటితో పాటుగా మిగతా వాటితో పాటుగా వేయించేసుకుని పొడి చేసుకున్నా బాగుంటుంది. సో బేసిక్ గా చిన్న చిన్నవి చేంజ్ చేసుకుంటూ ఉంటే కూడా అంటే రెగ్యులర్ గా చేసుకునే రెసిపీ కూడా మనకి కొంచెం టేస్ట్ మారుతూ ఉంటుంది. అవును. సో దీంట్లో చారుకు సరిపడా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. చక్కగా మరుగుతుంది. ఎస్, ఆ స్మెల్ కూడా తెలుస్తుంది పౌడర్ వేసిన తర్వాత. అవును. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. పై నుండి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే. సో మామిడికాయ చారు రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా మామిడికాయ చారు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి చారు తయారు చేసే విధానం. మామిడికాయను ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. కందిపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఒక ప్యాన్ లో మెంతులు, మిరియాలు, ధనియాలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడికాయ గుజ్జు, ఉడికించిన పప్పు, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ చారు రెడీ. మామిడికాయ చారు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. బాగుంది. సో ఆ మామిడికాయ పులుపు బాగా తెలుస్తుంది. అదే బాగా తెలుస్తుంది. మనం వేసుకున్న పొడి కూడా పౌడర్ బాగుంది. ఆ మెంతులు, మిరియాలు, ధనియాలు, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. బాగుంది. కొంచెం ఘాటు ఘాటుగా ఇలా ఉంటే మనకి అంటే ఆ పులుపు ఎక్కువగా మనకు కొంచెం పులుపు ఉన్నప్పుడు కొంచెం ఆ ఘాటు ఉంటే కూడా బాగుంటుంది, డామినేట్ చేస్తేనే బాగుంటుంది. సో టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా చాలా టేస్టీగా ఉంది. ఇలా పౌడర్ యాడ్ చేసి చార్ చేసుకోవడం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పట్టుచీరలు ఉతికేటప్పుడు ఆ నీళ్లలో నిమ్మరసం కూడా పిండినట్లయితే పట్టుచీరలు రంగుపోకుండా ఉంటాయి, అలాగే జరీ కూడా మెరుస్తూ ఉంటుంది. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన వెరైటీ నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ మ్యాంగో స్మూతీ చూడబోతున్నామండి. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు హార్లిక్స్ మ్యాంగో స్మూతీయా? అవునండి. సో మనకి మ్యాంగోనే చాలా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. Yes. అండ్ హార్లిక్స్ ఆఫ్ కోర్స్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ లో స్మూతీ. సో అంటే వీటిలో స్మూతీస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటాం. అవును. సో ఇక్కడ హార్లిక్స్ కాంబినేషన్ లో చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు,
ఓకే అండి, మరి హార్లిక్స్ మ్యాంగో స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ మ్యాంగో స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, మామిడి పండు ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, షుగర్ సిరప్ 1 టేబుల్ స్పూన్, మ్యాంగో ఐస్ క్రీమ్ 1/2 కప్పు, ఐస్ క్యూబ్స్ కొద్దిగా, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజుగారు స్మూతీ. ఓకేనండి. సో ముందుగా మిక్సీ జార్ లోకి హార్లిక్స్ సో హార్లిక్స్ లో మనందరికి తెలుసు కదా 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ గా పిల్లలకి చిరుదిళ్ళు ఏమన్నా అలా ఇచ్చే బదులు, అంటే డీప్ ఫ్రైస్ చేసి పకోడీలు ఇట్లాంటి వాటి బదులు చక్కగా హార్లిక్స్ తో టేస్టీగా హెల్దీగా ఇలాంటివి చేసి పెట్టచ్చు. అండ్ ముఖ్యంగా ఇవన్నీ సమ్మర్ స్పెషల్స్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. Yes. సో దీంట్లో పాలు. ఓకే. సో ఇవి కాచి చల్లార్చిన పాలు అండి. ఓకే. ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు కొంచెం ఫైన్ గా అంటే ఉండర్ లేకుండా వచ్చేస్తుంది. ఓకే. కొంచెం పడతానండి. ఓకే రాజు. సో దీంట్లో మామిడి పండు ముక్కలు. ఓకే. మనకు ఆల్రెడీ మార్కెట్ లో అవైలబుల్ గా దొరుకుతున్నాయి పళ్ళు. సో మిగతావి యాడ్ చేసే ముందు ఒకసారి దీన్ని మనం బాగా మిక్సీ పట్టేసుకుంటే ఏంటంటే ముక్కలు ముక్కలుగా లేకుండా ఫైన్ గా వస్తే మనకు స్మూతీ కదా. అవునవును. సో అంటే ఎక్కువగా లిక్విడ్ యాడ్ చేయకుండా చేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, ఆ థిక్ పేస్ట్ లాగా. Yes. ఓకే. సో నలిగిందా? ఇంకా నలగదా? కొద్దిగా కావాలి. సో మేము చిట్కా చూస్తాం అయితే రాజుగారు. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ సమ్మర్ సీజన్ లో వాటర్ మిలన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ మిలన్ తినడం వలన బీపీని వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. పైగా ఈ సీజన్ లో వాటర్ మిలన్ తినడం వలన ఒంటికి కూడా బాగా చలువ చేస్తుంది. ఓకే. సో పండ్ల ముక్కలు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలంటే కొంచెం స్మూత్ గా రావాలి. సో రెడీ అయిపోయింది. సో దీంట్లో మ్యాంగో ఐస్ క్రీమ్. ఓకే. ఈ ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే కూడా మనకి కొంచెం ఆ టెక్స్చర్ అంతా చాలా స్మూత్గా బాగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మ్యాంగో స్మూతీ చేసుకున్నాం కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే బాగుంది. ఐస్ క్యూబ్స్. ఓకే. అలాగే షుగర్ సిరప్. సో మామిడి పండు స్వీట్నెస్ అండ్ అలాగే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవాలి. సో ఇంకొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో రెడీ రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఓకే. వావ్. ఓకే. ఓకే. సో ఇక్కడ పైన ఇంకొద్దిగా ఐస్ క్రీమ్. కొద్దిగా హార్లిక్స్ కూడా పైన నుంచి జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి స్ప్రింకిల్ చేస్తున్నాను. ఓకే. సో ఫైనల్ గా పుదీనా. నైస్. వావ్. సో స్మూతీ రెడీ. చక్కగా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. Yes. ఓకే. సో మరి స్మూతీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు లేట్ చేయకుండా కార్వింగ్ కూడా చూసేద్దాం.
సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజుగారు ఈ రోజు? బ్రింజాలతో బర్డ్ చేస్తున్నాను. సో గ్రీన్ బ్రింజాలు తీసుకున్నాను. సో ఇది బేస్ అండి. ఓకే, సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నా. సో అలాగే కొంచెం ఇలా స్లిట్స్ ఇస్తే మనకు వాటర్లో వేసినప్పుడు బాగా విచ్చుకుంటాయి. ఓకే, సో ఇక్కడ ఘాట్ పెడుతున్నాయి అండి. సో ఇక్కడ టేల్ వచ్చేస్తుంది. సో దీనికి అడ్జస్ట్ మనం కొంచెం జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే, హెడ్ వచ్చేసి చిన్న బ్రింజాల్ కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చేస్తుంది. సో వీటిని టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. సో ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడే పెట్టేస్తున్నాను టూత్ పిక్స్. సో వీటిగా ఐస్ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఓకే, సో క్యారెట్లో బీక్ ఈ వర్డ్స్ అవి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా? చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ప్యారెట్ అంటే ఆ షేప్ అది కాస్త కష్టం అనిపించినా ఇవైతే హ్యాపీగా అన్ని జాయింట్ చేసుకున్నాయి కాబట్టి ఈజీగా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఎక్కడైతే ముందు కావాలో అక్కడ చిన్న హోల్ చేసుకోవాలి. అంటే మనకి బ్రింజాల్ స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందుగా హోల్ చేసుకుంటే టూత్ పిక్ ఈజీగా వెళ్తుంది. ఓకే, సో టైల్ ఇక్కడ వెనకాతలా. ఓకే, సో ఇక్కడ కూడా కొంచెం టూత్ పిక్ తో ఫిక్స్ చేస్తున్నాను. హాయ్, బర్డ్ రెడీ? రెడీ అండి. ఓకే ఓకే, మరి చాలా చాలాగా హార్లిక్స్ మ్యాంగో స్మూతీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు సార్ చూద్దాం. హార్లిక్స్ మ్యాంగో స్మూతీ తయారు చేసే విధానం: ఒక మిక్సీ జార్ లో హార్లిక్స్ పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో మామిడి పండు ముక్కలు, మ్యాంగో ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్, షుగర్ సిరప్ వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వీటిని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని మ్యాంగో ఐస్ క్రీమ్ వేసి పైనుంచి హార్లిక్స్ చల్లుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే హార్లిక్స్ మ్యాంగో స్మూతీ రెడీ. ఓకే అండి, మరి హార్లిక్స్ మ్యాంగో స్మూతీ తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. చాలా బాగుంది. సో మ్యాంగోకు అలాగే హార్లిక్స్ బాగా బ్లెండ్ అయింది, చాలా టేస్టీగా ఉంది. ఆ మెయిన్ మనకి అంటే ఆ మ్యాంగో ఫ్రూట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, హార్లిక్స్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. సో ఐస్ క్రీమ్ మిగతా ఇవంతా కూడా దాంట్లో బాగా మిక్స్ అయిపోయింది. బట్ అంటే ఆ ఒక కమ్మదనం ఉంది బేసిక్ గా మనకి మ్యాంగో అనగానే కొంచెం పులుపు పులుపు అది వస్తుంది కదా, హార్లిక్స్ యాడ్ చేసాం కాబట్టి ఆ పులుపు కూడా పోయి మనకు కొంచెం కమ్మదనం అనేది అడిషనల్ గా యాడ్ అయిపోయింది. సో అది కొంచెం అంటే మనము పాలు యాడ్ చేసుకున్నాము, పాలు హార్లిక్స్ బేసిక్ గా బాగా బ్లెండ్ అవుతాయి కదా. సో అలా ఈ మ్యాంగో ఫ్లేవర్ లో కూడా చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి సమ్మర్ స్పెషల్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఈ హార్లిక్స్ రెసిపీ. అండ్ అలాగే మీకు ఏదైనా హార్లిక్స్ రెసిపీ తెలుసుంటే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ బార్ నుంచి మీరు కూడా ఒక మంచి గిఫ్ట్ ని అందుకోవచ్చు. మరి మీ రెసిపీ పంపించాల్సిన అడ్రస్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా, రోజు ఉదయాన్నే ఒక 5-6 కిస్మిస్లను నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఒంటికి బాగా చలువ చేస్తుంది, అలాగే కళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ఉమాదేవి. ఉమాదేవి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? తార్నాక. తార్నాక, ఓకే. హలో అండి. హలో, మీ పేరు ఏంటి? లత అండి. మీరు ఎక్కడ నుంచి? తార్నాక. తార్నాక, సో మీ ఇద్దరికి పరిచయం ఉంది? ఉందండి. అంటే నైబర్సా? నైబర్స్. ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. రెడీ అండి. సో చూద్దామా ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ, మెంతి కూర టేస్టీ ఆకు వచ్చింది. అఫ్ కోర్స్ అన్ని ఆకుకూరలు టేస్టీగానే ఉంటాయి. మెంతి కూర ఏంటంటే కొంచెం అన్ని రకాల వాటిలో కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది. సో చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు ఏ వెరైటీ చేసినా కూడా మెంతితో. సో మీకు తెలిసే ఉంటుంది ఆబ్వియస్గా.
వాడతారా మెంతి? వాడతామండి. చాలా డౌట్ఫుల్ గా చూస్తున్నారు. ఈవిడ మీరు కాదు అంటే ఆల్రెడీ ఆలోచించేస్తున్నారా ఏమిటో మరి మన స్టార్ట్ చేయడానికి. సరే నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీరు ఇద్దరు రెసిపీస్ డిసైడ్ అవ్వండి. ఎవరు ఫస్ట్ నాకు చెప్తే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేస్తారు. ఓకే, థింక్ చేయండి మెంతితో ఏం చేయొచ్చు అంటే చాలా రకాలు చేయొచ్చు. కొంచెం వెరైటీగా కొద్దిగా ఆ మేతి ఫ్లేవర్ బాగా తెలిసేలాగా ఏం చేయొచ్చు. కూరలే కదా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. స్నాక్స్లో వేసుకోవచ్చు, కట్లెట్స్ లాంటి వాటిల్లో, రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు, పప్పులు లాంటి వాటిల్లో వేసుకోవచ్చు. కొంచెం పచ్చళ్ళు అవి తక్కువగానే వాడుతుంటారు ఎందుకంటే చేదు ఉంటుంది కదా. అలా అనమాట. ఏమైనా ఐడియాస్ వచ్చాయా? వచ్చాయండి. ఏమొచ్చింది ఉమాదేవి గారు? మెంతి పన్నీర్ కర్రీ చేస్తానండి. మెంతి పన్నీర్ కాంబినేషన్లో కర్రీయా? మేతి పన్నీర్ కర్రీ. ఓకే ఓకే. మరి మేతి పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మేతి పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. అటు కూడా ఆన్ చేయాలి, ఇది కూడా ఆన్ చేయాలి. ఓకే, మీరు పన్నీర్ ఏమైనా వేయించుకోవాలంటే ఇందులో వేయించుకోవాలి. ప్రాసెస్ ఇందులో జీలకర్ర, ఆవాలు, ఓకే, అల్లం పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత ఏమి యాడ్ చేద్దాం ఇందులో? పేస్ట్ యాడ్ చేద్దాం. ఏం పేస్ట్ ఇది? సారీ, ఇది మెంతి యాడ్ చేయాలా? ఓకే, వేయండి. సో మెంతి కొంచెం చేదొస్తుంది కాబట్టి ఫస్ట్ ఇది వేయించేసుకుని తర్వాత పేస్ట్ యాడ్ చేస్తారు. ఇందులో ఏమేం కలిపి పేస్ట్ చేశారు? టమాటా, ఉల్లిపాయ, ఓకే, పచ్చిమిరపకాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3 కలిపేసి పేస్ట్ చేశారు. ఓకే, సో పన్నీర్ యాడ్ చేద్దామా ఇందులో? ఓకే అండి. నేను మొత్తం పడతాయండి సరిపోతాయి? పడుతుందండి. మొత్తం పడుతుందా? సో దీనికి గ్రేవీకి మనకి పేస్ట్ అనమాట. ఓకే, పేస్ట్ యాడ్ చేద్దాం. పేస్ట్ సరిపోతుందా? ఇలా వేయండి. సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి. అంత కొంచెం సరిపోతుందా పేస్ట్? పేస్ట్ కలిపి ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారండి? నేను చేశానండి. ఓకే, సో మీకు ఏమి ఇష్టం ఇందులో? మేతి ఇష్టమా, పన్నీర్ ఇష్టమా? బాగా పన్నీర్లో అన్ని చేస్తాం కదండి, పాలక్ పన్నీర్, పాలక్ పరి, మెంతి పరి, ఓహో, అన్ని రకాలుగా చేస్తాం. పాలక్ పన్నీర్ చేస్తాం కాబట్టి ఎందుకు ఎప్పుడు పాలకూర వేయాలని మీరు మెంతి కూర ట్రై చేశారా? వెరీ గుడ్. బేసిక్గా మేతి ఫ్లేవర్ దేనికైనా కూడా బాగా సెట్ అవుతుంది. మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే హౌస్ వైఫ్? ఓకే, సో ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు ఉమాదేవి గారు? వంటలు, వంటలు, టీవీ, సింగింగ్, సింగింగ్ అంటే పాటలు పాడుతూ ఉంటారా? పాడుతూ. మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నారా? లైట్గా నేర్చుకున్నారా? ఓ, మరి అయితే ఒక మంచి పాట పాడతారు ఏమిటి? మాకు కూడా పాడతాను. ఓకే, కొంచెం సాల్ట్. ఓకేనా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? రిటైర్డ్ అయ్యారు, డిపిఎంఓ. డిపిఎంఓగా రిటైర్ అయ్యారన్నమాట. ఏం పేరు? సంపత్ కుమార్. పిల్లలు ఉన్నారా? ఒకతే పాప మ్యారీడ్. ఒకతే పాప మ్యారీడ్? ఎక్కడ ఉంటుంది? యుఎస్లో ఉంటుంది. ఓకే, సో ఏం పేరు మీ పాప పేరు? సుశ్వేత. సుశ్వేత, బాగుంది. మీ అల్లుడు గారి పేరు?
సుశీల్ కుమార్. సో మీరు ఎలా టైం పాస్ చేస్తుంటారు? మీ వారు ఏంటి ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు కదా? అవునండి. చక్కగా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు? రిలాక్స్ గా. సో మీరు పాటలు పాడుతూ ఉంటే, వంటలు చేస్తూ ఉంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నారా? అంతే అండి. వెరీ గుడ్. సో మా కోసం పాట పాడతారన్నారు, ఎప్పుడు పాడతారు? ఇప్పుడు పాడతారా? పాడతాను. పాడండి. అది చక్కగా అలా వేగుతూ ఉంటుంది. ఇది కూడా పన్నీర్ కొంచెం వేగాలనుకుంటా. ఇది కొంచెం కాజు పొడి మిక్స్ చేయాలి. ఆ పక్కన కూడా వేగితే కొంచెం పన్నీర్ కూడా రెడీ అయిపోతుంది. ఇలాగ మీరు పాట పాడితే అవి వేగిపోతాయి. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహర, శరణు వెంకట నాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, కమలధరుడును కమలమిత్రుడు, కమల శత్రుడు పుత్రుడు, క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, అనిమిషేంద్రులు మునులు దిక్వతుల మరకిన్నెర సిద్ధులు, ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, ఎన్నగల ప్రహ్లాదమిత్రుడు, ఎన్నగల ప్రహ్లాదమిత్రుడు, నుగలు వగవచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు శరణు సురేంద్ర సన్నుతి, శరణు శ్రీ సతి వల్లభ. వావ్, బాగా పాడారండి. మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదండి. లేదు, కంప్లీట్ గా లేదు. కంప్లీట్ గా లేదు, స్టార్టింగ్ అంతే. అలా 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 ఇవి కూడా వేగిపోయాయి మీ పాటలో, నేను ఆఫ్ చేసేసాను. ఓకే ఓకే. ఇవి దాంట్లో వేసేసుకుందామా? వేసేయండి. మీ పాపకన్నీ చక్కగా వంటలన్నీ నేర్పించి పంపించారా? యుఎస్ అక్కడికి వెళ్ళాక నేర్చుకుందండి. అక్కడికి వెళ్ళాక నేర్చుకుందా? అక్కడ ఏం దొరకదు కదండి, ఇప్పుడు అన్ని నేర్చుకున్నా. అదే బేసిక్ గా అంటే ఇప్పుడు వంట నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే టీవీస్ ఇంటర్నెట్స్ ఇలా దానిలో చూసి చేయడం కదా వాళ్ళు. అవునా? అన్నిట్లో చూసే. మీ పాప ఇంకా అక్కడ ఏం జాబ్ ఏం చేయట్లేదా? ఇంకా లేదండి. ఇక్కడ చేసి వెళ్ళింది. ఇక్కడ చేసి మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు వెళ్ళి ప్రస్తుతానికి ఈ వంటల ప్రయోగాలన్నీ వారు వాళ్ళ వారి మీద ప్రయోగిస్తారు. అవునండి. వెరీ గుడ్. సో దీనికి వాటర్ ఏమైనా యాడ్ చేయాలా మనం? అక్కర్లేదా? అక్కర్లేదండి. జస్ట్ ఆ గ్రేవీతో అలా తీసేసుకోవచ్చు. కొంచెం పలుచగా కావాలి అనుకుంటే వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ చేసుకోకపోయినా బాగానే బాగానే ఉంటుంది. సో చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది, బాగుంటుందండి. ఇది ధనియా పౌడర్. ఫైనల్ గా కొత్తిమీర. ఫైనల్ గా కొత్తిమీర. ఒక్కసారి మూత పెట్టి తీసేస్తాం. మూత పెట్టి పంపిద్దాం. ఒక్క నిమిషం. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం పన్నీర్ కి ఎలా పట్టేది అబ్జర్వ్ చేసుకుంటే. ఓకే చూద్దామండి. ఓకే ఓకేనా? ఓకే అండి. ఆఫ్ చేసి ఆఫ్ చేసి. సో ఇది రోటీస్ లోకి మంచి కాంబినేషన్ అన్నమాట. ఓకే. సో రెడీ? రెడీ.
మెతి పన్నీర్ కర్రీ. ఓకే అండి, మరి మెతి పన్నీర్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెతి పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో మెంతికూర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పొడి, వేయించిన పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్కి తీసుకుంటే మేతి పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పాప్కార్న్ వేయించేటప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసినట్లయితే పాప్కార్న్ మరింత రుచిగా ఉంటాయి. ఓకే అండి, మరి మెంతితో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లత గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు మెంతితో? మెంతి జీరా రైస్. మెంతి జీరా రైస్. ఓకే ఓకే, మరి మేతి జీరా రైస్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మేతి జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 3 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. లత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నెయ్యి వేసుకుందాం. అది పేరు ఎండాకాలంలో కూడా పేరుకుందా? లేదు, పేరుకోలే, జస్ట్ పైన కట్టింది అంతే. అదే కదా, నాకు ఒకసారి డౌట్ వచ్చింది. ఎందుకంటే అంటే ఇప్పుడు బయట ఉన్న టెంపరేచర్స్ కి అసలు నేతులు గడ్డగట్టడాలు, పెరుగులు గట్టిగా పట్టడం ఇట్లాంటివి ఏం లేవు కదా. కోడిగుడ్లు కూడా నూనె లేకుండా ఆమ్లెట్ వేసేస్తున్నారు. శనగపప్పు తర్వాత శనగపప్పు వేసుకోవాలి. సో జీరా రైస్ అన్నారు కదా, ఉట్టి జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది? అది కొద్దిగా టేస్ట్ కోసం. ఈ పప్పులు అలా తగులుతుంటే వేసుకోవాలి, పప్పులు తక్కువ వేసుకోవాలి. ఓకే, అంటే బేసిక్ గా మనం బయట జీరా రైస్ అంటే అందులో జీలకర్ర తప్పితే ఏం కనిపించదు కదా. సో నేను అట్లా ఫిక్స్ అయ్యాను అనమాట. కొద్దిగా మినపప్పు, కొద్ది మినపప్పు. ఓకే, సో మేతితో రైస్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఆ మేతి ఫ్లేవర్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది కదా రైస్ కి. అలా హెల్త్ కి మంచిది కదండి. అవును, 4 పచ్చిమిర్చి. ఓకే, సో ఇంకా మన కారం అంతా ఇదేనా? పచ్చిమిర్చి గాడు. ఓకే, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త ఎక్కువగా వేసుకోవాలి. నేను అన్నందుకు ఇంకొంచెం ఎక్కువ ఏమైనా సరే అంతేనా? ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్ లా యాడ్ చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగానే. వేయించి వేయించి పౌడర్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది పిల్లలు ఇట్లా మీ పిల్లలు అన్ని తింటారా? చక్కగా పెడితే తింటారండి. కూరగాయలు ఏమి అవి తింటారు? ఓ నైస్. ఎంత ఇట్లా చేయాలి వాళ్ళకి? ఇలా చేస్తే నచ్చుతుంది. బాక్స్ లోకి కూడా ఇలా ఉండాలన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. ఇవి ఎరగైపోతుంది. నెక్స్ట్ జయించిన జీడిపప్పు, నెక్స్ట్ మెంతి కూర. ఇద్దరు పిల్లలా మీకు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 9, చిన్న బాబు 5. పేర్లు ఏంటి? పెద్ద బాబు పేరు హర్షిత్. 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 చిన్న బాబు పేరు భార్గవ. భార్గవ. బాగుంది. మీరేమైనా వర్క్ చేస్తారా లేకపోతే ఇంట్లో అయినా? ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫ్. ముందు ఏం చేసేవాళ్ళు? టీచర్ జాబ్ చేసేవాళ్ళు. టీచర్గా. మరి ఎందుకు మానేశారు? పిల్లలది నాకు కన్వీనియంట్ టైం కుదరట్లేదు. కుదరట్లేదు. టీచర్లకు మామూలుగా టైం కుదురుతుంది, కన్వీనియన్స్ గా లేదండి. ప్రైవేట్ స్కూల్స్ లో ఓకే ఓకే. సో అందుకని మానేశారు అనమాట. నైస్ నైస్. మీ వారు ఏం చేస్తుంటారు లత గారు? మా వారు అడ్వకేట్ అండి. పేరేంటి? ఫణిభూషణ్ శర్మ. ఓ నైస్ నైస్. తగినంత సాల్ట్. సో రైస్ కి దీనికి సరిపడా? ఓకే. జాబ్స్ చేసే వాళ్ళకి ఇలాంటి వెరైటీస్ బాగుంటాయి కదా? బాగుంటాయండి. కర్రీలు కలుపుకోకుండా మీరు ఇవన్నీ అప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళ? టీచర్ గా ఉన్నప్పుడు. బాక్స్లో పెట్టుకెళ్ళడానికి ఈజీ కదా, పుదీనా రైస్, జీరా రైస్. అవును, అంటే పని కూడా తక్కువ ఉంటుంది హడావిడిలో, టేస్ట్ కూడా బాగుంటాయి కదా. ఇవి మెతితో కూడా ట్రై చేస్తుంటాను ఇంట్లో. వెరీ గుడ్. మేము కూడా మేతితో చాలా రకాలు చూపించాం. ఎందుకంటే మీరు 24 అవర్స్ కూడా పెట్టారు కదా. అవును, చూస్తుంటారు. చూస్తుంటారా? వెరీ గుడ్. నెక్స్ట్
నెక్స్ట్ బాస్మతి రైస్. ఓకే, సో ముందుగా బాయిల్ చేసి బాయిల్ చేసుకోవాలి. మీ ఇద్దరు ఎప్పటి నుంచి అంటే పరిచయం మీకు ఒకళ్ళకొకళ్ళు? చాలా రోజులు. చాలా రోజుల నుంచి. మరి ఇప్పుడు ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తున్నారు లత గారు? సరిపోతుందా? సరిపోతుందండి. ఖాళీ టైంలో టీవీ ప్రోగ్రామ్ చూస్తాను. కుకింగ్ అంటే కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ నాకు. సో పొద్దున్నే చేసి ఒక ఇది పంపించాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైంకి మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. మళ్ళీ ఆలోచించుకొని మంచి మంచి వెరైటీస్. ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది, టైం ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఏదో అక్కడ నుంచి రాగానే ఏది కనిపిస్తుంది ఫుడ్స్ కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడైతే ఆలోచించి చక్కగా అలా రెడీ చేసుకోవచ్చు సీజన్ కి తగ్గట్టుగా. సో ఇట్లా టీవీలో వాటిల్లో చూపించేవన్నీ కూడా కొంచెం నోట్ చేసుకోవచ్చు. ట్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. కొద్దిగా ఆమ్చూరు పౌడర్ లైట్ గా, కొంచెం ఆపులు పుంటే కూడా బాగుంటుంది. ఆ ప్లేట్ ఏదో డెకరేట్ చేసి పెట్టారు. అవునండి, రాజుగారు కారణం చూస్తుంటే చూసి ట్రై చేస్తారా? మా బాబు ట్రై చేశాడు, బాగుంది, ఏదో వెరైటీగా ట్రై చేశాడు. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి జీరా రైస్ తయారు చేసే విధానం. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి శనగపప్పు, మినప్పప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. దీనిలో వేయించిన జీడిపప్పు, మెంతికూర, ఉప్పు, ఉడికించిన అన్నం, ఆమ్చూర్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, మేతి జీరా రైస్ రెడీ. ఓకే అండి, మరి మెంతితో టూ వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో రైస్ జీరా కాంబినేషన్ లో, ఇంకొకటేమో పన్నీర్. సో ముందు పన్నీర్ చూసేద్దాం. కొంచెం స్పైసీగా. నెక్స్ట్ రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దాం. బాగుందండి, బాస్మతి రైస్ వల్ల ఇది కూడా మంచి టేస్ట్ యాడ్ అయింది దీనికి. నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు, బాగున్నాయి రెండు. సో రెండు డిషెస్ బాగున్నాయి. బాగుందండి. సో ఇది పన్నీర్ కూడా బాగుంది. సో పన్నీర్ కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసి. సో మెయిన్ టైం మేతి ఫ్లేవర్ కూడా ఎక్కువ బాగా తెలుస్తుంది. జీరా యాడ్ చేసింది కూడా, అంటే కొంచెం పప్పులు వేయడం వల్ల సో మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే దాంట్లో కొంచెం బాస్మతి రైస్ తో కూడా చేశారు కదా, అదేను అలాగే ఆ జీరా మేతి, సో ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి ఫ్లేవర్స్. సో రెండిట్లో కొంచెం బెటర్ గా రైస్ ఐటమ్. ఓకే, సో అయితే లత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. లత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మీకు ఈటీవీ నుంచి ఈసారి గిఫ్ట్. ఇలా వచ్చేసి ఉమా గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు కూడా. థ్యాంక్ యూ. మీరు కూడా ఊరించి ఆడ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. అరిసెల కోసం బెల్లం పాకం పట్టేటప్పుడు అందులో కొద్దిగా నెయ్యి కూడా వేయండి. నెయ్యి వేయడం వలన అరిసెల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది, అలాగే అరిసెలు కూడా మరింత రుచిగా వస్తాయి. ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మామిడి చారులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మామిడికాయ, కందిపప్పు, మెంతులు, ఇంగువ అండ్ పెప్పర్. మెంతులు, ఇంగువ, మిరియాలు ఇవి మూడు ఆహార పదార్థాలు కావండి, ఔషధ పదార్థాలు. మూడిట్లో కూడా మనకు ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి.
అవి ఏంటంటే, ఇంగవేమో జీర్ణించుకోవడానికి అరుగుదలకి కావాల్సిన ఒక చక్కటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. పెప్పర్ మెటబాలిజంని బూస్ట్ చేస్తూ, మీరు పెప్పర్ తినగానే మనకు నోట్లో అంటే మిరియం ఒకటి కొరకగానే ఎలా ఉంటుంది, కారంగా ఉంటుంది. సో ఆ కారం ఏం చేస్తుందంటే మెటబాలిజంని క్రియేట్ చేస్తుంది, హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి మనకు డైజెషన్ చాలా బాగుంటుంది. తర్వాత మెంతులు బ్లడ్ షుగర్ ఇక బ్లడ్ కొలెస్ట్రాల్ రెండు కూడా ఆ సమస్య ఉన్న వాళ్ళకి లిమిట్లో ఉంచడానికి చూస్తుంది. మామూలుగా ఆ సమస్య లేని వాళ్ళకి కూడా ఆ సమస్య రాకుండా చూసుకుంటుంది. ఔషధ పదార్థాలు అంటే అవి రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనకు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి. అంటే మామిడికాయలు మామిడి పళ్ళ సీజన్ ఇదే. ఒక్కోసారి వేరే టైంలో దొరికినా ఈ సీజన్లో దొరికినప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలు 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా మనం ఈ సీజన్లో మామిడికాయని ట్రై చేసుకోవడం చాలా మంచిది. అది కూడా కందిపప్పుతో ప్రోటీన్తో ఇలా ఔషధ పదార్థాల్లో బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ అడ్వైజబుల్ అండి. తర్వాత సమ్మర్ స్పెషల్లో మీరు హార్లిక్స్ మ్యాంగో స్మూదీ, హార్లిక్స్ మ్యాంగో మ్యాంగో ఐస్ క్రీమ్ ఇక్కడ వరకు 150% ఓకే అండి, చాలా బాగుంటుంది. బట్ మనం షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాం కదా, వీనో మనకు అందరికి కూడా ఈ పాటికే తెలుసు, చక్కెర ఇలా ఈ విధంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకు ఒక చిన్న విషయం అండి, తీయటి మామిడి పళ్ళు ఉన్నప్పుడు మనకు అసలు షుగర్ అవసరం లేదు. పైపెచ్చు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా కొంచెం వేస్తున్నాం కాబట్టి అసలు ఆ షుగర్ సిరప్ కనుక తీసేసి ఈ మ్యాంగో స్మూదీని ట్రై చేస్తే ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్కి టైం లేని వాళ్ళు హడావిడిగా ఉన్నప్పుడు కూడా ఇవి ప్రిపేర్ చేసుకొని ఆన్ ద గో అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బస్సులో కానీ ట్రైన్లో కానీ వెహికల్స్లో కానీ ఇలాంటివి తాగినా బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పచ్చు. సో చాలా బాగుందండి, ఇది కూడా మనం ట్రై చేయొచ్చు. అలాగే ఊరించే వంటలో మేతి జీరా రైస్ అండ్ మేతి పన్నీర్ కర్రీ. మేతి జీరా రైస్లో మెంతికూర, జీలకర్ర, జీడిపప్పు, ఆమ్చూర్ అండ్ బాస్మతి రైస్. ఇప్పుడు మనకు ఆమ్చూర్లో హయ్యెస్ట్ ఐరన్ ఉంటుందండి, మెంతికూరలో బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో జనరల్గా షుగర్ వచ్చి ఒక 10-15 ఇయర్స్ అయిపోయిందంటే అది కూడా ఈ సీజన్లో కొంచెం నీరసంగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ నీరసానికి విరుద్ధంగా మనం లేకపోతే మందులాగా ఈ ఆమ్చూర్ పౌడర్ తర్వాత మనకు ఆ మెంతికూర ఇవన్నీ కూడా ఆ నీరసానికి కరెక్ట్గా హెల్ప్ చేస్తుందండి, కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో బాస్మతి రైస్ అయినప్పటికీ బ్రౌన్ రైస్ అని మనం ఫిక్స్ అయిపోయాం. సో మిగిలినవన్నీ కూడా జీడిపప్పు ఒకటే హై క్యాలరీ, అది మన చేతుల్లో ఉంది కదా, మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలో అంతే వేసుకుంటే సరిపోతుంది, చాలా చక్కగా హెల్దీగా ఉంది. జీలకర్ర అగైన్ ఈ సీజన్లో మనకు స్మూత్గా అరగడానికి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో మేతి జీరా రైస్ ఇస్ వెరీ నైస్. తర్వాత మేతి పన్నీర్ కర్రీ. పన్నీర్ విత్ అన్ ఆకుకూర మన షోలోనే నేను చాలాసార్లు చెప్పాను, ఇంకా అది బెస్ట్ కాంబినేషన్. సో మెంతికూర పన్నీర్ ఆనియన్ టొమాటో అండ్ ధనియాల పొడి. సో మనకు పన్నీర్ ప్రోటీన్తో పాటు మెంతికూర ఒక వెజిటబుల్, ఆనియన్ కూడా ఒక వెజిటబుల్ అండ్ టొమాటోస్ కూడా ఒక వెజిటబుల్. సో 3 రకాల వెజిటబుల్స్తో మనం ఒక ప్రోటీన్ సోర్స్తో కర్రీ చేసుకుంటున్నప్పుడు ఆ పన్నీర్లో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ కూడా మనకు మాయమైపోతుంది లిటరల్గా. రీసెంట్గా అమెరికాలో గైడ్ లైన్స్ ఏమని రిలీజ్ చేశారంటే పన్నీర్ లాంటి పదార్థాలు, నెయ్యి లాంటి పదార్థాల్లో ఉన్న కొవ్వు కూడా మన బాడీకి ఉపయోగకరమే, తగిన క్వాంటిటీస్లో తీసుకుంటే మనకు అది చాలా మంచిదే అని వాళ్ళు పబ్లిష్ చేశారు. ఒకప్పుడు అవి అవాయిడ్ చేయండి అవి మంచిది కాదని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని తీసుకోండి, కాకపోతే జాగ్రత్తగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా తీసుకోవాలి అని కూడా రికమెండ్ చేస్తున్నారు. సో ఊరించే వంటలో చూసిన ఈ 2 రెసిపీస్ మేతి జీరా రైస్, మేతి పన్నీర్ కర్రీ చాలా బాగుంది, హార్లిక్స్ మ్యాంగో స్మూదీ, హార్లిక్స్ మ్యాంగో మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి, సేఫ్గా చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. తర్వాత మామిడి చారు, ఇక అది మన ట్రెడిషనల్ రెసిపీ, అందులో 3 రకాల ఔషధ పదార్థాలు ఉన్నాయి. సో 100% మనం అది కూడా ట్రై చేయాలి. యాక్చువల్లీ 4 రెసిపీస్ కూడా మనకు సీజన్ ఓరియంటెడ్గా ఉందండి. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.
కూరింగ్ స్టాండ్ సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజ్ గారు, ఈ రోజు హార్లిక్స్ మ్యాంగో స్మూతి చాలా టేస్టీగా ఉంది. అవునండి. సో సీజనల్ గా మ్యాంగో ఫ్లేవర్ అండ్ అలాగే హార్లిక్స్ దానికి కూడా యాడ్ అయింది కదా. యెస్. సో బాగుంది డిఫరెంట్ గా. ఓకే. అండ్ అలాగే వంటలు పిండి వంటలు రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది రాజు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.